తిరుమల లడ్డు వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం సీరియస్ గా ఉంది. దీనిపై సీబీఐ విచారణకు ఆదేశించాలని ప్రభుత్వం భావిస్తుంది. అయితే లడ్డు వివాదంపై కేంద్రం కూడా సీరియస్ గా ఉండటంతో సీబీఐ విచారణకు సిఫార్సు చేస్తూ కేంద్రానికి లేఖ రాయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇవాళ లేదా రేపు దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడకంపై పూర్తిస్థాయి విచారణ నిర్వహించాలని భావిస్తున్న ప్రభుత్వం టీటీడీఈఓ ఇచ్చిన ప్రాథమిక నివేదికను పరిశీలిస్తుంది. లడ్డూ వ్యవహారం జాతీయ స్థాయిలో ప్రాముఖ్యత సంతరించుకోవడంతో కఠినంగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకుంది. తిరుమల లడ్డు వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం సీరియస్ గా ఉంది. దీనిపై సీబీఐ విచారణకు ఆదేశించాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, తిరుమల లడ్డు వివాదంపై రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. తిరుమల లడ్డూ తయారీకి సరఫరా చేసే నెయ్యిలో గత ప్రభుత్వ హయాంలో వేరే పదార్థాలు కలిశాయి అని చెప్పి వచ్చిన నివేదికపై రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా స్పందించడమే కాకుండా భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం కావడంతో దీనిపై సీరియస్ గా ఉండాలి అని నిర్ణయించింది. దీనిపై సిబిఐ విచారణకు ఆదేశిస్తే ఎలా ఉంటుందనే అంశంపై ప్రభుత్వం న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతుంది. ఈ రోజు రేపట్లో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే తిరుమల బ్రహ్మోత్సవాలకి రావాల్సిందిగా ముఖ్యమంత్రిని ఆహ్వానించేందుకు తిరుమల ఈఓ శ్యామలరావు ముఖ్యమంత్రి నివాసానికి చేరుకున్నారు. మరికొద్దిసేపట్లో ఆయనతో భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలోనే శ్యామలరావు భేటీ అనంతరం ఆయన ఇచ్చే నివేదికను పరిశీలించిన తర్వాత ప్రభుత్వం ఒక నిర్ణయానికి రానుంది. తిరుమల లడ్డూ తయారీకి అవసరమైన నెయ్యిని సరఫరా చేసింది. వేరే రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఉండటంతో ఈ మొత్తం వ్యవహారంపై సిబిఐ విచారణకు ఆదేశిస్తే బాగుంటుందనే అంశంపైనే ప్రభుత్వం ప్రస్తుతం పరిశీలిస్తుంది. అయితే అంతకుముందు మాత్రం తిరుమల లడ్డు వివాదంపై సిఐడితో పాటు సిట్ గాని సిబిఐ గాని మూడిట్లో ఏదో ఒక దర్యాప్తు ఏజెన్సీతో దర్యాప్తు నిర్వహించి సాధ్యమైనంత త్వరగా నివేదిక ఇవ్వాలి అని చెప్పి కోరాలని ప్రభుత్వం భావించింది. నిన్న ఇచ్చిన ప్రాథమిక నివేదికను పరిశీలించారు. బట్ దీనిపై పూర్తి వివరాలు ఇవ్వాలి అని చెప్పి ముఖ్యమంత్రి ఆదేశించడంతో ఈ రోజు నేరుగా టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్యామలరావు నేరుగా ముఖ్యమంత్రి నివాసానికి చేరుకున్నారు. అక్కడ తిరుమలలో లడ్డూ సరఫరాకి లడ్డూ తయారీకి నెయ్యి సరఫరా చేసిన వారు ఎవరైతే ఉన్నారో గత ప్రభుత్వ హయాంలో పిలిచిన టెండర్లు అప్పుడు వచ్చిన కోట్ చేసిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు ఆ టెండర్లో తర్వాత ఎవరు సరఫరా చేశారు అనే అంశానికి సంబంధించి కూడా పూర్తి వివరాలను కూడా నివేదికలో పొందుపరిచి ఈ రోజు టీటీడీఓ శ్యామలరావు నివేదికను ప్రభుత్వానికి ఇవ్వబోతున్నారు. ఈ నివేదికను పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన తర్వాత ఈ రోజు రేపట్లో ఏ సంస్థతో దర్యాప్తు చేయించాలనే అంశంపై ప్రభుత్వం ఒక నిర్ణయానికి రానుంది. ప్రధానంగా సిబిఐతో విచారణ చేయిస్తే అది ఆలస్యం అవుతుంది అనే ఒక భావన ప్రభుత్వంలో ఉంది. అయితే సాధ్యమైనంత త్వరగా ఈ విచారణ పూర్తి చేసి నివేదిక ఇవ్వాలి అని చెప్పి సిబిఐని కోరాలి అని ప్రభుత్వం భావిస్తుంది. దీనికోసం సిబిఐ విచారణకు సిఫార్సు చేస్తూ కేంద్రానికి లేఖ రాయాలని భావిస్తుంది. కేంద్రం కూడా తిరుమల లడ్డు వివాదంపై సీరియస్ గా ఉండటంతో సిబిఐ విచారణకు ఆదేశిస్తే బాగుంటుందనే నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. అసలు తిరుమల లడ్డు తయారీకి అవసరమైన నెయ్యి సరఫరా చేయటంలో తక్కువ రేటు కోట్ చేస్తే అప్పుడున్న పాలకవర్గం కానీ లేకపోతే పర్చేజ్ కమిటీ కానీ ఎలా ఆమోదించింది, దాన్ని ఎవరు ఇందుట్లో ఇన్ఫ్లుయెన్స్ చేశారు, ఎవరెవరిని ఇన్ఫ్లుయెన్స్ చేశారు అనే అంశంపై కూడా ఆరా తీయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఎందుకంటే తక్కువ ధరకి నెయ్యి సరఫరా చేస్తామని ముందుకు వచ్చినప్పుడే దాంట్లో వేరే పదార్థాలు కలుస్తాయనే సింపుల్ లాజిక్ ను కూడా ఎందుకు అప్పుడున్న పాలకవర్గం మిస్ అయిందనే అంశంపై కూడా ఆరాధిస్తున్నారు. అప్పుడున్న అధికారులు అదేవిధంగా పర్చేజ్ కమిటీలో ఎవరున్నారు ఈ అంశాలన్నింటినీ కూడా కూలంకుషంగా దర్యాప్తు చేయించాలని నిర్ణయించారు. ఈ నెయ్యి సరఫరా చేసే వాళ్ళు పాలకవర్గంలో కానీ లేకపోతే అధికార యంత్రాంగంలోని గత ప్రభుత్వ హయాంలో ఉండే పెద్దలకు కానీ ఎవరికైనా కాంటాక్ట్ ఉందా అనే అంశంపై కూడా కూపీలాగాలి అని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఈ రోజు రేపట్లో ఒక ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఒకవేళ సిబిఐ విచారణకు ఆదేశిస్తే మాత్రం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి వెంటనే సిబిఐ విచారణ చేయించి నివేదిక కూడా సాధ్యమైనంత త్వరగా ఇవ్వాలి అని కోరే అవకాశం ఉంది. భక్తుల మనోభావాలతో ముడిపడిన అంశం కావడంతో దీనిపై ఆచితూచి అడుగు వేయాలి అని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. యామిని.